ప్రభనేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు గతించిన సంవత్సరం అంతా కాచిన దేవుడు మరలా మరొక నూతన సంవత్సరంలో మనందరం ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు కాబట్టి ఒక మంచి పాట ద్వారా మన తండ్రి అయిన దేవుని క్రీస్తుని స్థుతించుకుందాం ఒక పల్లవి ఒక చరణాన్ని పాడుకుందాం నిజమైన ద్రాక్ష నిత్యమైన సంతోషము నీలోనే ససిమైనది ఎంతో మధురమైనది పైన నీకున్న ప్రేమా ಎನ್ನಲೆನಿ ಪ್ರೇಮ ಎನ್ನಲೆ ಪ್ರೇಮ ಅಧಿಕಾಂಕ್ಷ ನೀಡ ದಿವ್ಯ ಮೇನಾ ನೀರು ಪೋಲೋ ಅಧಿಕಾಂಕ್ಷ ನೀಡ ದಿವ್ಯ ನೀರು ಪುಲೋ ಜೀವು ನೀ ಪ್ರೇಮಕ್ಕೂ ನೇ ಪತ್ರಿಕಗ ಶಿಥಿಲಮಯಾಂಡೇನು ನೀ ದುರಕ್ತಮ ಕಡಿಗೀ

நீ போலிக்க மாற்றி நாவேசைய நிஜமேன திரக்ஷவல்லி நீவே நித்தியமேன சந்தோஷமு நீலோ நீ சாஸ்விதமைனதி மதுரமைனதி నా పైన నీకున్న ప్రేమాని నీ ప్రేమాని నీ ప్రేమా క్రీస్తు క్రీస్తునామలో మరొకసారి మీ అందరికి నా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినాన మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం అంశం పేరు క్రీస్తు కొరకు ప్రకాశించు స్త్రీలు ప్రకాశించిన స్త్రీలు క్రీస్తు కొరకు ప్రకాశించిన స్త్రీలు ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇంతకు మునిపోయితే సంఘము సంఘముగా ఎలా కూడుకున్నారు సంఘముగా దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు దాని యొక్క పునాది దాని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యానుసారమైన పేరులు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఈ సంఘంలో ప్రవేశించినటువంటి స్త్రీలు ఎలా ప్రకాశించారో ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం అపుస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం ముప్పై ఏడో వచ్చనో నుండి నలభై మూడు వరకు మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు దైవ కార్యములు చేస్తూ వారు జీవించిన కాలం దేవుని మహిమ కొరకే వాడబడుట వారి మరణం కూడా దేవుని మహిమ కొరకే మరణించటం అనేది జరిగిందనమాట ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం తొమ్మిది ముప్పై ఆరు ఒకసారి మనం చదువుకుందాం మరియు ఎప్పేలో తబుత అనే ఒక శిష్యురాలు ఉన్నది ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు ఆమె స్వత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను ఆ దినముల ఎందు ఆమె కాయలా పడి ఉండెను కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి ఆమె గదిలో పరుండబెట్టిరి యూధ ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు అక్కడకు కబురు పంపితే ఆయన తడవు చేయకుండా ఆ స్థలానికి రావటం అనేది జరిగింది అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎప్పేలో తవిత అనేటువంటి ఒక స్త్రీ ఉంది ఆమె శిష్యురాలు ఎవరికి శిష్యురాలు ప్రభు శిష్యురాలు ఎప్పే అనేటువంటి పట్టణంలో ఆ శిష్యురాలు ఉంది ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు ఆమె యొక్క స్వస్థలము ఎప్పే ఆమె శిష్యురాలుగా ఉంది అనగా శిష్యుడు అనగా నేర్చుకుని వాడని అర్థం దొర్కా అనగా లేడీ అని అర్థం అన్నమాట దొర్క అనే పేరుకు లేడి అని అర్థం అలాగే శిష్యుడనేటువంటి అర్థానికి నేర్చుకునివాడని అర్థం ఈమె పని బట్టలు కుట్టుట ఈ పనిని కలిగి ఉంది ఈ పని చేయటానికి ఈమె పరికరాలు వాడింది కుట్టే పనిలో పరికరాలు ఏంటంటే సూది దారం ఎవరికి బట్టలు కుట్టింది కుట్టిందివిడ తమతో ఉన్నవారికి అని స్పష్టంగా వాక్యం మనకి తెలియచేయబడుతుంది తమతో ఉన్న వారందరికీనా లేకపోతే తనతో ఉన్న వెధవరాండ్రకా అని మనం ఆలోచన చేసినట్లయితే తమతో ఉన్న వెధవ కూడా ఈమె బట్టలు కుట్టేటువంటి పనిని కలిగి ఉంది ఈమెకు ఇంకొక బిరుదు ఉంది ఈమె సత్కార్యములు చేసేటువంటి వ్యక్తి ధర్మకార్యములు చేసేటువంటి వ్యక్తి ఎన్ని సత్కార్యాలు ఎన్ని ధర్మకార్యాలు ఆవిడ చేసిందో కానండి బహుధర్మ కార్యములు అనేటువంటి మాట మనకు అక్కడ కనపడుతుంది ఆ దినములలో పేతురు కూడా ఎప్పేలో ఉన్నాడు ఒక దినాన ఆమె కాయలా పడి చనిపోయింది ఇంతవరకు ఆమెతో ఉన్నటువంటి వ్యధరాండ్రందరూ కూడా ఆమె చనిపోయినటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక దుఃఖపడుతూ ఉన్నట్టుగా ఆమె చేసిన పనిని తలంచుకుంటూ ఆమె చేసిన సత్కార్యములను తలంచుకుంటూ ఆమె చేసిన ధర్మకార్యములను తలంచుకుంటూ అక్కడున్నటువంటి తనతో ఉన్న ఆ విధభరాండ్రందరూ కూడా ఆమెను గుర్చి ఏడుస్తూ ఉన్నారంట ఈలోగా పేతురు అక్కడికి వచ్చాడు కబురు పెట్టారు పేతురికి దొరకాయలా చనిపోయింది కాబట్టి మీరు ఇక్కడికి రావాలి అని చెప్పి పేతురుగారికి కబురు పెట్టారు పేతురు అక్కడికి రాక మునిపే అక్కడున్న ఆమె యొక్క బృందమంతా కూడా ఆ శవాన్ని కడిగి మేడగదిలో పొరుండా పెట్టిరి పేతురు అక్కడికి వెళ్ళినప్పుడు వెధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ ఆమె కుట్టినటువంటి అంగీలు బట్టలు చూపుచు ఆయన ఎదుట నిలిచారు నలభై వచనం పేతురు నీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తవితాలమ్మనగానే ఆమె కన్నులు తెరచిందంట పేతురు ఆమెను చూచి లేపి చేయిచ్చి లేపి కూర్చోబెట్టాడు ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చనిపోయినటువంటి ఒక వ్యక్తిని అక్కడున్నటువంటి అందరినీ కూడా బయటికి పంపించి కడిగి ఉంచిన శవాన్ని అక్కడున్నటువంటి ఆ స్త్రీల యొక్క విశ్వాసాన్ని చూడండి ఈ దినాల్లో ఎవరైనా ఒక శవాన్ని కడిగి అక్కడ పెట్టి మేడగదిలో ప్రార్థన చేస్తే బ్రతుకుతారు అని ఎవరైనా కడగలరా బ్రతికిన దాఖలాలు ఉన్నాయా ఈనాటి పరిస్థితుల్లో చాలామంది చెప్తున్నారు మేము బ్రతికిస్తామని కానీ అది ఎంతవరకు సత్యం అనేది వాళ్ళకే తెలియాలి మనకు తెలియదు ఆయన మాత్రం ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళుని ఆ ప్రార్థనలో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది ఏంటంటే ఆ ప్రార్థన తవిత లే అన్నాడంతే ఆమె కన్నులు తెరచి పేతురును చూచిందండి ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి అది దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని ఇచ్చాడు మొదటి శతాబ్దంలో ఆయన అద్భుతాన్ని చేయడానికి దేవుడు అనుమతినిచ్చాడు పన్నెండు మందికి దేవుడు ఇచ్చినటువంటి నా నామం పేరట మీరు కొన్ని అద్భుతాలు చేస్తారు ఆశ్చర్యకార్యాలు చేస్తారు అని చాలామంది అప్పోస్తులు కాకుండానే మేము చెప్పే చెప్పేవాళ్ళు ఉన్నారు మేము స్వస్థతలు జరిగిస్తున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి అది తినేటువంటి వారు అందరూ ఆలోచించవలసినటువంటి విషయం అన్నమాట ఒకే మాట ఈ దినాల్లో చాలామంది రకరకాల మాటలు చెప్తున్నారు మనకు తెలిసినటువంటి సందర్భాల్లో మనకి చుట్టుపక్కల జరిగేటువంటి సంఘటనలు నా వినికి వచ్చిన విషయాలు ఏంటంటే ఏడు వారాలు వస్తారా నా సంఘానికి మీకు స్వస్థతలు కలుగుతాయి మూడు వారాలు వస్తారా నా సంఘానికి మీకు అద్భుతాలు జరుగుతాయి వచ్చి మీరు అద్భుతాలు పొందండి మీరు వచ్చి స్వస్థతలు పొందండి మా దగ్గర ఒక కోనేరు ఉంది ఆ కోనేట్లో నీళ్లు కొనుక్కోండి మా దగ్గర ఖర్చీపులు ఉన్నాయి ఆ ఖర్చీపులు కొనుక్కోండి ఇలా అనగానే స్వస్థతలు వస్తాయి అలా అనగానే స్వస్థతలు వస్తాయి అని చాలామంది రకరకాల విధానాలు కల్పించుకొని చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడైనా కూడా పరిశుద్ధ లేఖనాలు వీటికి అనుమతినిచ్చిందా అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అనేసి క్రీస్తు వారి సజీవుడిగా జీవించి ఉన్న కాలంలో లాజర్ సమాధి దగ్గరకు వెళ్ళాడు చనిపోయి మూడు దినాలైన తర్వాత కూడా ఆయన కూడా అక్కడేమి ఓ నీ ప్రార్థన చేయాలి లాజర్ బయటికి రా అని ఆజ్ఞాపించగానే ప్రయత్న వస్త్రాలతో లాజర్ బయటకు వచ్చాడు మనవాళ్ళు ఎన్ని అలలు స్తోత్రాలు డ్యామ్ డిస్కులు అన్ని చేసేవాళ్ళు ఇదంతా కూడా మానవుని యొక్క ఆలోచనలో ఎంతో నేను చేసేటువంటి అతిశయం అహంకారం చాలా కనబడుతుంది మనం మాట్లాడే మాటల్లో మనం అనుకుంటున్నాం దేవుని స్థుతిస్తే తప్పేంటని నీ లోపల ఏముందో లోపల చూచే దేవుడు నేను చేసేనా ఉందా దేవా నువ్వు చేసేవానుందా అది దేవుడికే తెలుసు తేటగా మనం బయటికి వ్యక్తం చేసిన క్రియలను బట్టి కూడా దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరు కూడా పరిశీలనగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయమే అది సమాధంలో నుంచి బయటకు వచ్చిన ప్రశాంతతను కలిగి జ్ఞాపించారు ఎంతోమంది ఆశ్చర్యపడ్డారు ఆయన కీర్తి దేశ దేశాల వ్యాపించింది పట్టణ పట్టణాల్లోనూ ఆయనకు మహిమ కలిగింది ఎంతోమంది ఆయన చేసిన కార్యాలను చూచి ఆయన వెంబడించారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు ఆయన మాటలు ఎక్కడంటే అక్కడ గుంపులు గుంపులుగా వెళ్ళారు ఎంతో మంది క్రైస్తవులుగా మార్చబడినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ పేతురు కూడా తవితాలు రమ్మనగానే మూడు రోజుల కోసం పెట్టలేదు ఏడు వారాలు రమ్మనలేదు బైబిల్లో లేని విషయాలు బయట ఎందుకు మాట్లాడుతున్నారు కనీసం వాళ్ళకి జ్ఞానం లేదు ఆలోచన లేదు బుర్ర లేదు ఏసు ప్రభు ఇలాంటి పదాలు ఎప్పుడైనా వాడాడా ఏసు ప్రభు వాడని పదాలు ఎందుకు వాడుతున్నారు మనుషులు అనేటువంటి ఆలోచనే లేదన్నమాట ఏడు వారాలు ప్రార్థన పెట్టుకుంటారా మీ ఇంటో పెట్టుకుంటే ఏం జరుగుద్ది ఏడు వారాల్లోనే ఉండే దేవుడా మన దేవుడు ఎల్లకాలం ఉండే దేవుడా మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు అంతటా వ్యాపించి ఉన్న దేవుడు మన దేవుడు సముద్ర దిగంతాల్లో ఉన్నా అక్కడ ఉండే దేవుడు ఆయన గాఢాంధకారంలో ఉన్నా అక్కడ ఉండే దేవుడు మన దేవుడు ఆలోచించాలని కోరుతున్నాను పేతురు ప్రార్థన చేయగానే తవిత కన్నులు తెరిచింది పేతురుని చూచింది తేటగా ఆ పేతురు చేయించి ఆ బలహీనంగా ఉన్న ఆ వ్యక్తిని లేపాడు ఆమె లేచి కూర్చుంది తర్వాత అప్పుడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులకు ఉన్నటువంటి పరిశుద్ధులను వ్యధరాండ్రో పిలిపించి సజీవురాలుగా ఆమెను వారికి అప్పగించను ఎన్ని దినాలు పట్టిందండి దేవునికి అసాధ్యమైనటువంటి కార్యం ఏది ఉండదు ఆయన చేయాలనుకుంటే ఒక్క నిమిషమే మనుషులైతే ఈ వారం తగ్గిపోతే మళ్ళీ రెండో వారం చెప్దాం మూడో వారం చెప్దాం ఐదో వారం చెప్దాం ఏడో వారం చేద్దాం ఆ ఏడు వారాల ఎత్తుకెళ్ళి ఎరుకో గోడల్లో పెడదాం అనుకుంటారు ఏడు సార్లు తిరిగారు కదా బోర్లు ఉత్తా అప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినాయి కదా అలాగే నువ్వు ఏడోసారి కొడర్రా ఏడో వారం కొడర్రా అప్పుడే నీకు మేలు జరుగుద్ది స్వస్థత జరుగుద్ది అనేటువంటి అబద్ధ బోధకులు ఎంతోమంది ఈ దినాల్లో కనపడుతున్నారు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో నేను మొదటి నుంచి అదే చెప్తున్నా జాగ్రత్తగా చదవాలి చదువుతూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం విన మనకి వినబడే ఈ మాటలు లేఖన అనుసారమైనవా కావా బైబిల్లో వ్రాయబడిన సంగతులా కావా బైబిల్లో వ్రాయబడినట్టు ఉన్నాయా వేరుగా ఉన్నాయా అని వినే ప్రతివాడు కూడా జాగ్రత్త కలిగి వినాలి నిన్ను గుర్చియు ని వాదన గుర్చియు వినేవారిని గురించి కూడా జాగ్రత్త కలిగి ఉండమని తిమోతి పత్రికలో వ్రాయబడింది అన్నమాట ఈ సమయంలో అక్కడున్న పరిశుద్ధులందరినీ వెదవరందరినీ పిలిచి ఆమెను అప్పగించిన తర్వాత మొదటి తిమోతి పత్రిక ఐదవ చేయమో ఐదవ వచ్చును మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది నిజముగా నాథయిన వెధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే నిరీక్షణ ఎంచుకొని విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందును నిలకడగలిగి రేయింబగళ్ళు ప్రార్థించేటువంటి వెధవరాండ్రు కావాలంట నిజముగా అనాథ అయి ఉండాలి దేవుని మీదనే నిరీక్షణ ఎంచుకోవాలి విజ్ఞాపనల ఎందు ప్రార్థనల ఎందు నిలకడగా రేయింబు కూడా ఉండాలి చాలామంది వెధవరాండ్రకి పని ఉండదు ప్రార్థన ఉండదు ఆ ఇంట ఈ ఇంట తిరుగుతూ వ్యర్థమైనటువంటి కబుర్లతో జీవితాన్ని కాలక్షేపం చేస్తున్నారు దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు దేవుని యొక్క మందిరావరణంలో కష్ట ప్రార్థన చేసుకుందాం మందిరాన్ని దర్శిద్దాం దాన్ని శుభ్రం చేసుకుందాం ఒకసారి అటు వెళ్ళి మనం కలుసుకున్నాం సహోదరులని ఒకరినొకరు ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం దేవుని మాటలు మాట్లాడుకుందాం ఎవరికైనా దేవుని మాటలు చెప్దాం దేవుని యొక్క వాక్యము ప్రకటించవలసినటువంటి భారం మన మీద కూడా ఉంది ఇది మేలని మనం వాక్యం వింటున్నాం అది చేయకపోతే పాపం చేసినట్లే అనేటువంటి విషయాన్ని కూడా చాలామంది గ్రహించలేకపోతున్నారనమాట ఈ సమయంలో రెయిన్ ప్రార్థించి విజ్ఞాపనలు చేసి నిలకడ కలిగి నిజమగా మర్రపెట్టేటువంటి వెదవరాండ్రు ప్రభు కావాలంట తిమోతి పత్రిక మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనంలో పరదేశులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలంట పిల్లలను పెంచేవారిగా ఉండాలంట పరిశుద్ధుల పాదాలు కడిగేటువంటి వారిగా ఉండాలంట శ్రమ వారికి సహాయము చేసేటువంటి వారిగా ఉండాలంట వీరి యొక్క లక్షణాలు ఎలాంటి చేసింది దోర్క అందుకే ఆమె దోర్క అనే పేరుకు లేడి అని అర్థం ఆ దోర్కా పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబట్టడానికి కారణం ఏంటంటే ఆమె సత్ సత్క్రియలు చేసినటువంటి సద్భక్తి కలిగిన వ్యక్తి క్రీస్తు కొరకు ఆమె క్రియలు ఆమెను ప్రకాశవంతముగా మార్చినాయి క్రీస్తు కొరకు ప్రకాశించేటువంటి తన తోటి స్త్రీలను ఎంతో మందిని ఆమె మరి సమకూర్చింది శిష్యురాలుగా ఉంది నేర్చుకుంటూ ఉంది నేర్పిస్తూ ఉంది మనోళ్ళు నేర్చుకునేది లేదు నేర్పించేది లేదు ఆదివారం వాక్యం చాలు నై పర్లోకరాజ్యం డైరెక్ట్గా ఉందనుకుంటున్నారు భూమి మీదకు దేవుడు మనల్ని ఎందుకు పంపాడు మనం సత్క్రియలు చేయటం ఎంతో ఆసక్తి కలవారిగా ఉండాలని అందుకే మనల్ని పిలిచాడని అందుకే దేవుడు మనల్ని సృష్టించాడనేటువంటి విషయాన్ని ఎంత నేర్పించినా కూడా నేర్చుకోలేని స్థితిలో ఉంటున్నారు చాలామంది అప్పుడే మనం ప్రకాశిస్తాం క్రియలు లేని విశ్వాస అమృతం శవంతో సమానం అనమాట నువ్వెంతకాలం బైబిల్ మోసినా కూడా శవంతో సమానమే క్రీస్తు కొరకు ప్రకాశించాలి అంటే నీవు సత్క్రియల ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి సత్క్రియలతో కొనియాడబడాలి నీవు దేవునికి ఒక నమ్మకమైన శిష్యురాలుగా నేర్చుకునేటువంటి అనుభవం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి సత్క్రియలు చేట్లో సాధన చేయబడాలి దేవుని యొక్క పని విషయంలో సమయమనక సమయమనక కష్టపడేటువంటి విధానాన్ని మనం నేర్చుకోవాలి సత్క్రియలు అనేటువంటిది దేనితో సమానము మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచనానికి జ్ఞాపకం చేసుకుందాం సత్క్రియలు ఆ యొక్క వచనంలో పద్దెనిమిదవ వచనం ధనముతో సమానము అని వ్రాయబడింది సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సమకూర్చుకోవాలంట అపశుల కార్యాలు ఆర అధ్యాయం ఒకటే వచ్చిన వెధవరాండను చిన్న చూపు చూస్తున్నారని పక్షముగా దోర్ఖా నిలబడింది పని కలిగిన స్త్రీలను చిన్న చూపు చూడరు ప్రకాశించే స్త్రీలను చిన్న చూపు చూడరు సత్క్రియలు అనేటువంటి ధనాన్ని సంపాదించుకునేటువంటి స్త్రీలను ఎవరు కూడా చిన్న చూపు చూడరు ఒకవేళ మనుషులు లక్ష్య పెట్టకపోయినా దేవుడే లక్ష్యం ఉంచుతాడు దేవుడు లక్ష్య పెట్టేటువంటి స్థితిని మనకు అనుగ్రహించడు హక్కును మనకు అనుగ్రహించాడు చాలామంది మనుషుల పై రూపాన్ని లక్ష్య పెడతారు దేవుడైతే హృదయాన్ని లక్ష్య పెడతాడు ఈ విషయాన్ని మనం గమనించాలి నా యొక్క పని నా దేవుని లెక్కలోనికి వచ్చేది నా యొక్క పని నా దేవుడిచ్చే ప్రతిఫలాలు నా దేవుడిచ్చేటువంటి మరి కార్యసిద్ధిని కలిగించేటువంటివి నేను వ్యర్థముగా ప్రయాస పట్టలేదు ధైర్యంతో మనం ప్రయాసపడుతూ ఉండాలి మొదటి తిమోతి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవచనంలో సంతుష్ట సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది సంతుష్టి సంతృప్తి కలిగి ఉండాలి చాలామంది జీవితాల్లో తృప్తి కనబడదు అసంతృప్తే అశాంతే నెమ్మది ఉండదు తృప్తి ఉండదు మనసుకు సహించదు సంతుష్టి ఎక్కడ అంటే పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకోగలం ఎందుకంటే సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును దేనస్థితిలో ఉండ నేను ఎరుగుదును కానీ నేను దేనినైనా సరే తట్టుకోగలను తృప్తి కలిగి ఉంటాను నేను అన్ని విషయాల్లో కూడా నమ్మకముగా ఉంటాను అని పౌలు గారు తీర్మానం చేసుకున్న అసలు ఆయన తీర్మానాలు నా జ్ఞానం చాలా మాట్లాడటానికి సవాలుతో కూడిన తీర్మానాలు అనమాట ఏదైతే లాభకరమైనవో వాటినే నష్టముగా ఎంచుకునేటువంటి వ్యక్తి సంతృష్టి సహితమైన దైవభక్తే గొప్ప లాభం అనుకునేవాడు కానీ భూలోక సంబంధమైన లాభాల కోసం భూలోక సంబంధమైనటువంటి అవసరాల కోసం ఆయన తపన పడేవాడు కాదు తాపత్రయపడేవాడు కాదు ఆమె క్రియలు సజీవ సాక్ష్యాలుగా కనపడుతున్నాయి ఆమె సజీవరాలుగా లేపబడింది వ్యక్తి మాత్రమే కాదు క్రియలు కూడా బ్రతికే ఉన్నాయి ఆమె చనిపోయిన ఆమె క్రియలను గూర్చి ఆలోచించి దుఃఖపడేటువంటి వారిని దేవుడా స్థలంలో ఉంచాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము పదో వచ్చును దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు ఏస్తున్నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన చేతి పని అయ్యున్నాము అందుకోసం ఆయన చేతితో పని కట్టుకుని మనల్ని తయారు చేసుకున్నాడు శ్రేష్ఠులుగా తయారు చేసుకున్నాడు ఆయన మనలను ఇష్టమైన రీతిలో మలుచుకున్నాడు ఆయన మనలను సృష్టించటంలో ఎంతో గొప్ప ఉద్దేశం ఉంది ప్రేమ ఉంది సృష్టి యావత్తు కలుగును కాకంట అయి కానండి దేవుడు నేల మట్టిని తీసుకొని అన్నరుని నిర్మించి బొమ్మగా తయారు చేసి అవయవాలు ఏర్పాటు చేసి ఒక అందమైన పర్సనాలిటీని ఒక అందాన్ని దేవుడు మనకిచ్చి ఆ అందులో మా నరుని నాసికారంధ్రములలో జీవవాయువుని హోదగా నరుడు జీవాత్మయను ఎందుకు సృష్టించబడ్డాము మనం అంటే దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి చాలామంది అసలు మనం ఎందుకు పుట్టేమో మనకే తెలవదు ఎందుకు పుట్టినరోజు చేసుకుంటామో మనకే తెలవదు ఎందుకు చనిపోతున్నామో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు అన్నమాట సరైనటువంటి అవగాహన లేని స్థితి దేవుడు తేటగా చెప్తున్నాడండి దేవుడు ముందుగా నీకోసం కొన్ని సత్క్రియలు సిద్ధం చేశాడు ఆ సత్క్రియలు నీవు చేయాలి తప్పకుండా క్రీస్తు యజునందు మరి సృష్టించబడినటువంటి విధానం నీకు ఇదే ఆయన నీవు ఆయన చేతి పని అయి ఉన్నావు నువ్వు ఆయన నిన్ను తన సొంత హస్తాలతో తయారు చేసుకొని ఉన్నాడు నువ్వు చేతి పని దేవునికి తన ఇష్ట ప్రకారంగా నిన్ను మలుచుకున్నాడు నీ ఆయన ఇష్ట ప్రకారంగా నిన్ను చెక్కున్నాడు ఆయనే శిల్పకారి కాబట్టి నువ్వు ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఒక ప్రభు సంఘంలో చేర్చబడిన వ్యధవరాలు అయినా సరే మరి ఇంకా ఎవరైనా సరే ప్రతి స్త్రీ కూడా ప్రభు కొరకు ప్రకాశించాలి ప్రభు కొరకు సత్క్రియలు చేయాలి పురుషులైనా స్త్రీలైనా పిల్లలైనా ఎవరైనా సరే సృష్టించబడిన ప్రతివారు కూడా సృష్టించబడిన ప్రతి మనుషుడు కూడా ఆయన సత్క్రియలోనే ధనముతో మనల్ని నింపాలని సత్క్రియలో అనేటువంటి మంచి కార్యాలతో మనల్ని పెంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆయన ఎదుట సత్క్రియలు చేసిన వారిగా నిలబెట్టుకోవాలని ప్రకాశించే వారిగా నిలబెట్టుకోవాలని వెలుగుకరమైనటువంటి స్థితిలో మనలను నిలబెట్టడం కొరకు అనేక చీకటి సంబంధమైన అంధకార సంబంధమైన అలవాటుల్లో నుండి మన యొక్క జీవితాలను మార్చి కడిగి పవిత్రపరిచి తన యొక్క సంఘములోనికి మనలను తీసుకుని వచ్చాడు ఇచ్చైన రక్తం చేత శుద్ధి చేసి విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించట కొరకు మనల్ని సత్క్రియలు చేయుట ఎంతో ఆసక్తిగల వారిగా ఆయన మనల్ని సిద్ధపరచుట కొరకు మనం ఒక పని కలిగి ఉండాలని మనం దేవుని సన్నిధానంలో శిష్యులుగా అనేక విషయాలు నేర్చుకోవాలని నేర్చేసుకున్న వారం కాదు నేర్చుకునే వారమే నేర్చుకుంటూనే ఉండాలి బోధించేవారైనా వినేవారైనా ఎవరైనా సరే నేర్చుకోవాలి శిష్యుడిగా మార్పు చెందాలి తను తాను తగ్గించుకోవాలి దేవుడే హెచ్చించబడాలి మనలో మన యొక్క క్రియలు కానీ మన యొక్క స్వభావం కానీ మనం ఏదైనా కలిగి ఉంటే మనం కలిగి ఉన్నది ఏది కూడా మనం హెచ్చించబడకూడదు మనం తగ్గించబడాలి దేవుడే హెచ్చించాలి సర్వయుగముల్లో సర్వకాలముల్లో దేవునికే మహిమ కలగాలి ఆయనను మహిమపరచుటకే మనము సృష్టించబడి ఉన్నాము ఆయనను ఘనపరచడానికే మనము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాము ఎంతోమంది ఈ దినాల్లో ఆకుల వలె అకాల మరణాలతో రాలిపోతున్న ఈ దినాల్లో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరాన్ని మొదటి నెలను దేవుడు మనకు అనుగ్రహించాడు అంటే నీతో దేవునికి ఏదో ఒక పని ఉంది క్రీస్తు కొరకు ప్రకాశించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన శిష్యుడిగా శిష్యురాలిగా ఆయన పాదాల దగ్గర అనేక విషయాలు నువ్వు నేర్చుకోవాలని అనేక ఉత్తమమైన సంగతులు నీకు తెలియచేయాలని నువ్వు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మనల్ని పైకి లేపుతూ ఉన్నాడు నిజముగా మనం దేవుని కొరకు మొరపెట్టి నిజమైన శిష్యులుగాను ప్రార్థనలు అయ్యేందు నిలకడగలిగినటువంటి వారి గాను మన పిల్లలను మనం పెంచి పరదేశాలకు ఆతిథ్యం ఇచ్చి అనేక విషయాల్లో శ్రమపడుతూ ఇతరులకు సహాయం అందించేటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు యొక్క వాక్య ధ్యానము ద్వారా మనము మన కుటుంబాలు మన కుటుంబాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మన కుటుంబాల్లో ఉన్న వారందరూ కూడా మార్పు చెందాలని వాక్య ప్రకారం జీవించాలని వాక్య ప్రకారం మనం దేవుని కొరకు ప్రయాసపడాలని ఆలోచన చేస్తూ ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటల్ని మనం నాపక ముంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క ద్వారక అనేటువంటి వ్యక్తి లేడీ లాంటిది పరిశుద్ధ గ్రంథం కమ్మని అర్థాన్ని తెలియచేసింది ప్రభు యొక్క శిష్యురాలు ఆమె ఎప్పేలో నివాసం ఉంటూ ఉంది ఈమె చేతి పని కలిగినటువంటి వ్యక్తి బట్టలు కుట్టేటువంటి వ్యక్తి ఒక నిపుణత కలిగిన వ్యక్తి తమతో ఉన్న వారందరికీ కూడా బట్టలు కుట్టేది అందుకే అందరూ ఆమెను వెంబడించారు ఏ క్రియలు చేయకుండా ఏ పని చేయకుండా సామరిగా ఉంటే నిన్ను వెం ఎవరు కూడా వెంబరించరు నేను ఎవరు ఇష్టపడరు సోమరితనం అంట దరిద్రతకు సాదృశ్యం అంట సోమరితనము చింపిరి గుడ్లకు కారణమంట సలో మోహన్ రోజు గ్రంథంలో చెప్తా ఉన్నాడు కాబట్టి పని కలిగి ఉండాలి మన చేతులతో మనం కష్టపడుకుని పని చేయాలి పని చేసి దేవుని పనిని కూడా మనము చేసేటువంటి వారిగా శ్రద్ధ కలిగి చేసేవారిగా ఆసక్తి కలిగి చేసేవారిగా లక్ష్యం ఉంచి చేసేవారిగా సమయం అనకా సమయం అనక కష్టపడితే అనేకమైన శ్రమలు ఇబ్బందులు మనకి ఎన్ని ఎదురైనా కూడా మనం ఏటికి కూడా మరి భయపడకుండా మన యొక్క కాపరి మన నాయకుడు మనలను ఈ భూమి మీదను పరలోకంలో కూడా యుగయుగాలు యుగాలు కాచే దేవుడు యుగయుగాలు యుగాలు మనతో ఉండే దేవుని మనం కలిగి ఉన్నాం కనుక మనం మరింత మనల్ని మనం ధైర్యపరచుకొని దేవుని మీద ఆనుకొని మనం ముందు కొనసాగాలి ఇంకా ఎవరైనా మరి క్రీస్తు కొరకు ప్రకాశిత లేనివారు ఇంకా చీకటిలో ఉన్నవారు ఇంకా దేవుని ఎరగనటువంటి వారు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే ప్రభు ఇస్తున్నాడండి మళ్ళీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరాన్ని నీకొక్క మరి బహుమతిగా దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు ఈ సంవత్సరమైనా నువ్వు ఫలించాలని ఈ సంవత్సరమైనా నువ్వు ప్రకాశించాలని ఈ సంవత్సరమైనా నువ్వు మార్పు చెందాలని ఈ సంవత్సరమైనా నువ్వు సత్క్రియలు కలిగి ఉండాలని ప్రభువు నిన్ను ప్రేరేపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో ఈ సువార్థ వాక్యం ద్వారా ఈ సమయంలో వాక్యాన్ని విని మరి నువ్వు మనసు మార్చుకొని దేవుని వాక్యం అని విశ్వసించి ఇంతవరకు కూడా ఏ క్రియల్లో అయితే దేవుని కొరకు ప్రకాశించలేని స్థితిలో ఉన్నావు దానిని విడిచిపెట్టి మారు మనసు పొంది నిజముగా దేవుని కొరకు ప్రకాశించేటువంటి వ్యక్తిగా సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకున్న విషయంలో దేవుడు నిన్ను సిద్ధపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని సత్క్రియలు చేయటానికి నీకు నీవే తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాం నా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ఈ సమయంలో ప్రభువ ఈ ఛానల్ ద్వారా స్వార్థ ప్రకటన అనేక మంది గృహాల్లోనికి వెళుతూ ఉండగా వాక్యము ద్వారా అనేక మంది ప్రభువ వాక్యాన్ని విని విశ్వసించినట్లుగా సహాయం ఇచ్చేము పరిశుద్ధ లేఖనముల ద్వారా మా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు నాయన మేము ఇంతవరకు కూడా మా ప్రభువ ప్రకటించిన స్వార్థ మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా భద్రపరుచుకున్నట్లుగా వాక్యాన్ని తలపోసుకోగలిగినట్లుగా మ మా తండ్రి మేము నాయన వాక్యాన్ని మరలా మరలా నా తండ్రి నెమర వేసుకోగలిగినట్లుగా సహాయం ఇచ్చేము ప్రభా ఈ వాక్యము విని విడిచిపెట్టకుండా దేవాకాశ పక్షులు ఎత్తుకొని పోకుండా మాకు మంచి జ్ఞానము దయచేయండి మెళుకువ దయచేయండి సత్క్రియల ఎంత ఆసక్తిని కలిగించుమని అని ఇది వల్ల నీ ప్రియ కుమారుడు మా ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తునామాలు అడిగి వేడు చునామ తండ్రి ఆ అందరికీ వందనాలు